అర్ధరాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ వంక రవీంద్రరెడ్డి అన్నారు. ముందస్తు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో ట్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అర్ధరాత్రి పూట మద్యం సేవించి రోడ్లపై తిరుగుతున్న పలువురిని పట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపై తిరగవద్దని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్నట్లయితే ప్రభుత్వం కల్పించిన రాయితీతో కట్టుకోవాలని ఆయన తెలిపారు. మెట్పల్లి కుటుంబ పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేషన్ చేపట్టారు. చేశాము. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. రాత్రి 11 తర్వాత ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఎటువంటి ఎవరైనా ఎమర్జెన్సీ అటువంటి ఎమర్జెన్సీలో మాత్రమే బయటకు రావాలి. ఏంటంటే 11 తర్వాత గతంలో కూడా కోల్క టౌన్లో పెట్టుకోవడంలో కూడా నేరాలు జరిగింది. 8 అవర్స్ రావడం గొడవ కూడా జరిగింది. కాబట్టి మేము గత 3 నెలలుగా చాలా స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం సందర్భంగా ఇంట్లో పెట్టుకొని ప్రజలు మీరు పార్టీలు చేసుకోండి. మీరు మీ ఏదైనా రోడ్డు మీదకి రావడము, రోడ్డు రేసింగ్ చేయడము, సామాన్య